వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాసెస్ ఫర్ వొకేషనల్ కోర్సెస్. ఐ ఆమ్ ఎం నరసింహారెడ్డి, ఎంకామ్ గోల్డ్ మెడల్ ఇన్ టాక్సేషన్, సిజిఎల్ ఇన్ వొకేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిర్పూర్ కాగజ్ నగర్, డిస్ట్రిక్ట్ కొమరం భీం, ఆసిఫాబాద్. టాక్సేషన్ టు యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 2 యూనిట్ 2 వృత్తి నుండి ఆదాయం పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 4 పేజ్ నెంబర్ 255. ఈ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు పేజ్ నెంబర్ 255 నందు గల ప్రాబ్లం నెంబర్ 4ను సాధన చేయబోతున్నాం. కావున విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు గల పేజ్ నెంబర్ 255 నందు గల ప్రాబ్లం నెంబర్ 4ను చూడవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 4. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నకు ఈ క్రింది 31/3/2020 నాటి వసూలు చెల్లింపుల ఖాతా నుండి శ్రీ రామారావు యొక్క ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తి నుండి ఆదాయంను లెక్కింపు. డెబిట్ వసూలు చెల్లింపుల ఖాతా క్రెడిట్. అదేవిధంగా ఇచ్చినటువంటి సమాచారం నందు శ్రీ రామారావు గారు ట్యాక్స్ కన్సల్టెంట్గా వృత్తిని నిర్వహించుతున్నారు. అదేవిధంగా గత సంవత్సరం 2019-20 నందు శ్రీ రామారావు గారు యొక్క వసూళ్లను మరియు చెల్లింపుల మొత్తాలను మనకు అందించడం అనేది జరిగింది. కావున శ్రీ రామారావు గారి యొక్క ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తి నుండి మనము ఆదాయాన్ని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నకు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా అదనపు సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇచ్చినటువంటి సమాచారంలో వసూలు చెల్లింపుల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. కావున శ్రీ రామారావు గారికి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి వసూళ్ళు, వృత్తితో సంబంధం లేనటువంటి వసూళ్ళే కావచ్చు, అదేవిధంగా చెల్లింపుల విషయానికి వచ్చినట్టయితే వృత్తితో సంబంధం ఉన్నటువంటి చెల్లింపులు, వృత్తితో సంబంధం ఉండి అనుమతించని చెల్లింపులు, అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి చెల్లింపులు కూడా సమాచారంలో ఇవ్వబడినది. కావున వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం వృత్తితో సంబంధం ఉన్నటువంటి వసూళ్లను, ఆదాయాలను పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా వృత్తితో సంబంధం ఉన్నటువంటి చెల్లింపులను లేదా వ్యయాలను మనం పరిగణించవలసి ఉంటుంది. ఇక ఖాతా విషయానికి వచ్చినట్టయితే ఇచ్చినటువంటి వసూలు చెల్లింపుల ఖాతాలో మనం ముందుగా వసూళ్లను కనుక పరిశీలించినట్టయితే వసూళ్ల వైపు విద్యార్థులు డెబిట్ వైపు ఎడమ చేతి వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వసూళ్ల వైపు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. విద్యార్థులు వసూళ్ల వైపు పరిశీలించవలసి ఉంటుంది. 2 తెచ్చిన నిల్వ అంటే వసూలు చెల్లింపుల ఖాతా నగదు ఖాతాను పోలి ఉంటుంది. కావున ఇచ్చినటువంటి ప్రారంభపు నిల్వతోటి మనకు అవసరం లేదు, మనం పరిగణలోకి తీసుకోవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇక 2వది క్లయింట్ల నుండి ఫీజులు. శ్రీ రామారావు గారు ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తి నిర్వహిస్తున్నారు కాబట్టి అతని యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్స్ 2019-20 సంవత్సరానికి 40,000 రూపాయలను, అదేవిధంగా 2020-21 సంవత్సరంకు 160,000 రూపాయలను స్వీకరించి ఉన్నాడు. అది వృత్తిపరమైనటువంటి ఆదాయాలు. ఇక క్లయింట్ల నుండి బహుమతులు 20,000 రూపాయలు, అదేవిధంగా పరీక్షా అధికారి ఫీజు 10,000 రూపాయలు కూడా వృత్తి నుండి వసూళ్ళు, వృత్తి నుండి ఆదాయాలు అగును. ఇక క్రెడిట్ వైపున విద్యార్థులు క్రెడిట్ వైపున చెల్లింపుల వైపు పరిశీలించవలసి ఉంటుంది. ఇప్పుడు కావున విద్యార్థులు చెల్లింపుల వైపు చూడవలసి ఉంటుంది. క్రెడిట్ వైపున అంటే రైట్ హ్యాండ్ సైడ్ బై కంప్యూటర్ కొనుగోలు 30,000 రూపాయలు. కంప్యూటర్ కొనుగోలు అనేది పెట్టుబడి తరహా ఆస్తి. ఆ పెట్టుబడి తరహా ఆస్తి కొనుగోలుపై వెచ్చించినటువంటి ఖర్చులకు తగ్గింపు ఇవ్వము, కానీ
ఆ కంప్యూటర్పై ఏదైనా తరుగుదల ఉన్న ఎడల మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా కారు ఖర్చులు, కార్యాలయ ఖర్చులు, సిబ్బంది జీతాలు 2019-20, 2020-21 సంబంధించి, అదేవిధంగా బై మరమ్మత్తులు సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా వృత్తిపరమైనటువంటి ఖర్చులుగా భావించడం జరిగింది. కావున వాటికి తగ్గింపుగా ఇచ్చటకు చట్ట నిబంధన ప్రకారం మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా ఆదాయపు పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను, కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. అదేవిధంగా జీవిత బీమా, ఇది కూడా వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, అది వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చు, కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. అదేవిధంగా బై తేల్చిన నిల్వ 121,000 రూపాయలు మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరము లేదు. అంటే వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చిన ఎడల ప్రశ్న యందు మనము 2 తెచ్చిన నిల్వ అనే డెబిట్ సైడ్లో ఉన్న మొదటి అంశాన్ని పరిగణించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా క్రెడిట్ వైపున ఇచ్చినటువంటి బై తేల్చిన నిల్వను కూడా మనము పరిగణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరము లేదు. అంటే దీని అర్థం ఇచ్చినటువంటి సమాచారం నుండి, ఇచ్చినటువంటి ఖాతా వివరాల నుండి మనము కేవలం వృత్తిపరమైనటువంటి వసూళ్లను తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మాత్రమే మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా ఇతర సమాచారం విషయానికి వచ్చినట్టయితే కంప్యూటర్పై 60% తరుగుదల ఏర్పాటు చేయవలెను. ఇక ఇక్కడ క్రెడిట్ వైపున బై కంప్యూటర్ కొనుగోలు 30,000 అని ఇవ్వడం జరిగింది. ఆ కంప్యూటర్ కొనుగోలు ఖర్చు పెట్టుబడి ఖర్చు కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కానీ ఆ కంప్యూటర్ పైన 60% తరుగుదలకు మాత్రమే తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా ఇక రెండవ అంశం, మోటార్ కారు పై తరుగుదల 10,000 రూపాయలు, మోటార్ కారును 40% సొంత అవసరాల నిమిత్తం వాడడమైంది. అంటే ఇక్కడ మోటార్ కారుపై అనుమతించినటువంటి లెక్కించినటువంటి తరుగుదల 10,000 కాగా మనం అనుమతించేటువంటి తరుగుదలను లెక్కించవలసి ఉంటుంది. అనుమతించే తరుగుదలను లెక్కించడం అంటే మొత్తం మోటార్ కారుపై తరుగుదల 10,000 రూపాయలు. ఆ 10,000పై వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఆ తరుగుదలను మాత్రమే మనం తగ్గింపిస్తాం. అంటే కారు యొక్క వాడకం కనుక వృత్తిపరంగా ఏ మొత్తం ఏ మేరకు వాడబడినదో ఆ మేరకు మాత్రమే మనం తరుగుదలపై కూడా తరుగుదలను తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కాదు. అంటే ఇక్కడ 40% మోటార్ కారు ఏదైతే ఉందో ఆ మోటార్ కారును సొంత అవసరాల నిమిత్తం ఉపయోగించడం జరిగింది. కావున మనము ఈ 40% మనము తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అంటే 10,000 రూపాయల పైన 60% వృత్తిపరంగా కారు యొక్క ఉపయోగం ఉంది. కావున కారును 60% వృత్తి కోసం ఉపయోగించినందున ఆ 60% మాత్రమే మనము తరుగుదలపై తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అంటే 10,000 నందు 60% మాత్రమే మనము తగ్గింపు ఇవ్వడమే జరుగుతుంది. అది మనం సమాధానంలో చూడబోతున్నాం. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 వృత్తి నుండి ఆదాయంను లెక్కింది. అంటే అస్ఎస్సి శ్రీ రామారావు గారు గత సంవత్సరం 2019-20 నందు ఆదాయాన్ని సంపాదించి ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరమైనటువంటి 2020-21 నందు మనము అతని యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని మనము లెక్కించవలసి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం విద్యార్థులు కూడా స్టెప్ నెంబర్ 1 నందు ఈ విధంగా టేబుల్ను డ్రా చేసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ నెంబర్ 2 నందు ఇచ్చినటువంటి వివరాల నుండి అస్ఎస్సి యొక్క పేరును, పన్ను నిర్ధారణ సంవత్సరాన్ని, అదేవిధంగా ఏ శీర్షిక ద్వారా ఏ వృత్తి ద్వారా మనం ఆదాయాన్ని లెక్కించున్నామో అట్టి సమాచారానికి సంబంధించినటువంటి విషయాలతో కూడినటువంటి హెడ్డింగ్ను మనము రాయవలసి ఉంటుంది టేబుల్ పైన. ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రామారావు యొక్క ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తి నుండి ఆదాయంను లెక్కించుట, పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 కాగా శ్రీ రామారావు గారు అస్ఎస్సి, అదేవిధంగా అతని యొక్క వృత్తి ట్యాక్స్ కన్సల్టెంట్, కావున మనము పై హెడ్డింగ్ను ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా రాయవలసి ఉంటుంది. రాసిన తదుపరి వివరాలు ఆదాయం రూపాయలను మనం నమోదు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ నెంబర్ 3 నందు
కూడుము వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూళ్ళు. ఇక కూడుము మొదటి హెడ్డింగ్ విషయానికి వచ్చినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇచ్చినటువంటి సమాచారంలో మనకు వసూళ్ళు చెల్లింపుల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. కావున మనకు వసూళ్ళ వైపు నుండి మనము వృత్తిపరమైనటువంటి వసూళ్లను పరిగణలోకి తీసుకుంటూ వృత్తితో సంబంధం లేనటువంటి వసూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వసూళ్లను వదిలివేస్తూ మనము ఆదాయాలను లెక్కించవలసి ఉంటుంది. ఇక వృత్తిపరమైనటువంటి వసూళ్ల విషయానికి వచ్చినట్టయితే క్లయింట్ల నుండి ఫీజులు 2019-2020 సంవత్సరానికి గాను 40,000, అదేవిధంగా 2020-21 గాను 160,000 రూపాయలు. క్లయింట్ల నుండి బహుమతులు 20,000 రూపాయలు, అదేవిధంగా పరీక్ష అధికారి ఫీజు 10,000 రూపాయలు. అంటే ఇక్కడ 40,000, 60,000+20,000 = 2,30,000 రూపాయలు శ్రీ రామారావు గారి యొక్క ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తి నుండి మనకు వసూళ్లు మరియు ఆదాయాలుగా చెప్పుటకు అవకాశం కలదు. అదేవిధంగా విద్యార్థులు అది 2010-11 పాత టెక్స్ట్ బుక్ ప్రకారం ఉండడం జరిగింది. దాన్ని మనము ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి మార్చుకోగా 2019-20 అదేవిధంగా 2020-21 మనము అభ్యసించవలసి ఉంటుంది. ఇక స్టెప్ నెంబర్ 4 నందు రెండవ హెడ్డింగ్ అయినటువంటి తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు, అంటే ఇచ్చినటువంటి సమాచారం నందు మనకు వసూళ్లు చెల్లింపుల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. కావున మనము చెల్లింపుల వైపు నుండి మనము వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మరియు అదేవిధంగా అదనపు సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటూ మనము వృత్తిపరమైనటువంటి చెల్లింపులను తీసుకునవలసి ఉంటుంది. ఇక రెండవ హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలలో మొదటిది కంప్యూటర్పై తరుగుదల. కంప్యూటర్ కొనుగోలు చేసినటువంటి మొత్తం 30,000 తగ్గింపు ఇవ్వము, కానీ కంప్యూటర్పై నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి 60% తరుగుదలను మాత్రము మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా కంప్యూటర్పై తరుగుదలను లెక్కించినట్లయితే కంప్యూటర్ ఖరీదు 30,000 రూపాయలు, దాని మీద 60% లెక్కించగా వచ్చినటువంటి 18,000 రూపాయలకు మనం తరుగుదల ఇచ్చటకు అవకాశం కలదు. అంటే 30,000 × 60/100 = 18,000. ఇక కారు ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే రెండవ అంశం, కారు ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే 20,000 రూపాయలు కారు యొక్క మొత్తం పూర్తి ఖర్చులు. అదేవిధంగా కారును 40% సొంతానికి వాడుచు, 60% వృత్తి అవసరాల నిమిత్తం వాడుచున్నాడు. కావున మనం కేవలం వృత్తిపరమైనటువంటి అవసరాలకు కారును ఏ మోతాదులో వాడారో ఆ మోతాదు ప్రకారం ఆ నిష్పత్తి ప్రకారమే మనం తగ్గింపులు ఇచ్చేటకు అవకాశం కలదు. కావున ఇక్కడ 60% కారు యొక్క ఉపయోగం వృత్తిపరంగా ఉన్నది. కావున మనం 60% మాత్రమే 20,000 ఖర్చులు చెల్లించినటువంటి ఖర్చులలో 20,000లో 60% మాత్రమే మనము తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. కావున 20,000 × 60/100 = 12,000 మనం అనుమతించేటువంటి కారు ఖర్చులు. కారుపై తరుగుదల కూడా 60%కే మనం తగ్గింపుగా ఇచ్చేటకు అవకాశం కలదు. ఎందుకనగా కారు యొక్క ఉపయోగార్థం కేవలం 60% మాత్రమే వృత్తిపరంగా ఉన్న కారణం చేత ఇక తరుగుదల 10,000 రూపాయలు × 60/100 = 6,000 రూపాయలు. మనం కార్యాలయ ఖర్చులు 10,000 రూపాయలు అనుమతించేటువంటి ఖర్చు. అదేవిధంగా సిబ్బంది జీతాలు 2019-20 సంవత్సరంలో చెల్లించినటువంటి మొత్తం 12,000 రూపాయలకు, అదేవిధంగా 2020-21 నందు చెల్లించినటువంటి 28,000 రూపాయలకు కూడా మనము అది వృత్తిపరమైనటువంటి ఖర్చు కావున మనం తగ్గింపించటకు అవకాశం కలదు. అదేవిధంగా మరమ్మత్తులు 5,000 రూపాయలకు కూడా మనము తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. ఈ విధంగా మొదటి హెడ్డింగ్ నందు
వృత్తిపరమైనటువంటి ఆదాయాలను లెక్కించగా వచ్చినటువంటి 2,30,000 నుండి రెండవ హెడ్డింగ్ అయినటువంటి తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలను లెక్కించగా వచ్చినటువంటి 91,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 139,000 రూపాయలే మనకు ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తి నుండి ఆదాయము. అంటే ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఖర్చులు 18,000 ప్లస్ 12,000 ప్లస్ 6,000 ప్లస్ 10,000 ప్లస్ 12,000 ప్లస్ 28,000 ప్లస్ 5,000 కూడగా వచ్చిన 91,000 రూపాయలను మనం వృత్తిపరమైనటువంటి వసూళ్ళు అయినటువంటి 230,000 నుండి తీసివేయాల్సి ఉంటుంది. తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 139,000 శ్రీ రామారావు గారి యొక్క ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తి నుండి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి లెక్కించబడినటువంటి మనకు వృత్తి నుండి ఆదాయం అగును. అదేవిధంగా చిట్టు పని లేదా వివరణ ఒకటి. వివరణ ఒకటి వసూళ్లకు లేదా ఆదాయాలకు సంబంధించినటువంటిది. ఇక ఒకటవది, వృత్తి నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో కేవలం వృత్తిపరమైన వసూళ్లను మరియు ఆదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునవలను, అనగా వృత్తితో సంబంధం లేని వసూళ్లను మరియు ఆదాయాలను వదిలివేయవలసి ఉంటుంది. ఇక క్లయింట్ల నుండి ఫీజులు 2019-20, 2020-21 మనం తీసుకొని ఉన్నాం. అదేవిధంగా క్లయింట్ల నుండి బహుమతులు వృత్తిపరమైనవి తీసుకొని ఉన్నాం. అదేవిధంగా పరీక్షా అధికారి ఫీజు మనము వృత్తిపరమైనదిగా తీసుకొని ఉన్నాం. ఇక రెండవ చిత్తు పని లేదా వివరణ విషయాన్ని వచ్చినట్టయితే, ఈ రెండవది వ్యయాలకు లేదా చెల్లింపులకు లేదా ఖర్చులకు సంబంధించినటువంటి అంశం. ఇక వృత్తి నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మరియు వ్యయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునవలను, అనగా వృత్తితో సంబంధం లేని చెల్లింపులను మరియు వ్యయాలను ఖర్చులను వదిలివేయవలసి ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్పై తరుగుదల మనం లెక్కించి ఉన్నాం. అదేవిధంగా కారు ఖర్చులు, అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పరిశీలన చేసి మనము తగు పద్ధతిలో మనము ఖర్చులకు అనుమతించేటువంటి ఖర్చులను లెక్కించినాం. ఇక కారుపై తరుగుదల ఇచ్చిన నిబంధనల ప్రకారం 60% లెక్కించాం. కార్యాలయ ఖర్చులకు అనుమతించబడేటువంటి ఖర్చు, సిబ్బంది జీతాలు 2019-20, 2020-21 అదేవిధంగా మరమ్మత్తు ఖర్చులకు కూడా తగ్గింపుగా ఇచ్చేటువంటి అంశాలుగా మనం తీసుకొని ఉన్నాం. కావున మనం ఈ విధంగా వివరణ ఇవ్వవలసి ఉంటుంది. శ్రీ రామారావు ఈజ్ ఏ లీడింగ్ ట్యాక్స్ కన్సల్టెంట్ హూ మెయింటైన్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆన్ ఈచ్ బేసిస్ ఇన్ క్యాష్ బేసిస్ ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020. విద్యార్థులు గమనించాలి, ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆన్ క్యాష్ బేసిస్, అది ఈచ్ బేసిస్ కాదు, అది క్యాష్ బేసిస్ ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020. హియర్ గివెన్ ఇన్ఫర్మేషన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. హియర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ I am explaining about debit side of the receipts here. Two balance brought down, we need not to take it into the account. Two fees from clients 2019-20 40,000 and 2021 year 160,000 professional incomes and gifts from clients 20,000. Examiner's fees rupees 10,000 rupees. Kuda abhi professional receipts hai. Adhe vidanga విద్యార్థులు క్రెడిట్ బై పేమెంట్ సైడ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. బై పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్, దిట్ ఇస్ ఎ నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దట్స్ వై నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. బై కార్ ఎక్స్పెన్సెస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సాలరీ టు స్టాఫ్ 2019-20 12,000 అలౌడ్ యాజ్ డిడక్షన్. 2020-21 ఆల్సో 28,000 రూపీస్ ఈజ్ ఆల్సో అలౌడ్ యాజ్ డిడక్షన్. Repairs is also allowed as deduction. Income tax not allowed as deduction while computing income from profession, because income tax is a professional, income tax is a personal expenditure, personal expense, that's why not allowed as deduction. Life insurance premium is also personal expenditure, that's why not allowed as deduction. Balance carry down, we need not to take it into the account while computing income from
ప్రొఫెషన్, ఓపెనింగ్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ వి నీడ్ నాట్ టు టేక్ ఇన్ టు ద అకౌంట్. దెన్ వి నీడ్ టు అబ్జర్వ్ ద నోట్స్. ఫస్ట్ వన్ ఇస్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్స్ 60%, అండ్ వి నీడ్ టు క్యాలిక్యులేట్ 60% ఆఫ్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సెకండ్ వన్ ఈస్ డిప్రిషియేషన్ ఆన్ మోటార్ కార్ ఈజ్ ₹10,000. కార్ ఈజ్ యూజ్డ్ పార్ట్లీ అఫీషియల్ అండ్ పార్ట్లీ ఫర్ ప్రైవేట్ పర్పస్. ది ఏవో ఫెల్ట్ దట్ 40% ఆఫ్ కార్ ఈజ్ ఈజ్ కార్ యూజ్ ఇన్ అట్రిబ్యూటబుల్ టు ప్రైవేట్ పర్పస్. హియర్ మోటార్ కార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పార్ట్లీ ప్రొఫెషనల్ పర్పస్, పార్ట్లీ డొమెస్టిక్ పర్పస్. దట్స్ వై 60% ఆఫ్ కార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొఫెషనల్ పర్పస్. దట్స్ వై వీ నీడ్ టు గివ్ డిడక్షన్ 60% ఆఫ్ కార్ ఎక్స్పెన్సెస్ అండ్ డిప్రిషియేషన్ ఈజ్ ఆల్సో. కంప్యూట్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020 and 2021. దట్ అస్ సొల్యూషన్. కాంపిటీషన్ ఆఫ్ శ్రీ రామారావుస్ ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రొఫెషన్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020 and 2021 పర్టిక్యులర్ ఇన్కమ్స్ రూపీస్ అండర్ ఫస్ట్ హెడింగ్ ప్రొఫెషనల్ రిసీట్స్ ఆర్ ఇన్కమ్స్ ఫీజెస్ ఫ్రమ్ క్లయింట్స్ 40,000 అండ్ 2019, 2020, 40,000, 2020, 2021, 1,60,000. గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ ₹20,000, ఎగ్జామినర్స్ ఫీజ్ ₹10,000, 40,000 + 1,60,000 + 20,000 + 10,000 = 2,30,000 ఈజ్ ద మిస్టర్ రామారావుస్ ప్రొఫెషనల్ ఇన్కమ్స్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్. హియర్ సెకండ్ హెడింగ్ లెస్ ప్రొఫెషనల్ పేమెంట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. హియర్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్స్ ఎట్ ద రేట్ 60%. హియర్ కంప్యూటర్స్ వాల్యూ ఇస్ 30,000. వీ నీడ్ టు క్యాల్కులేట్ 60% ఆఫ్ 30,000. హియర్ ఈజ్ ఈక్వల్ 18,000 ఈజ్ డిప్రిషియేషన్ అలవేబుల్ యాజ్ డిడక్షన్. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ 20,000. మోటార్ కార్ ఈజ్ పార్ట్లీ యూజ్డ్ ఫర్ ద డొమెస్టిక్ పర్పస్ అండ్ పార్ట్లీ యూజ్డ్ ఫర్ ద అఫీషియల్ పర్పస్. హియర్ 60% ఆఫ్ మోటార్ కార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొఫెషనల్ ఆర్ అఫీషియల్ పర్పస్. దట్స్ వై వీ నీడ్ టు అలౌడ్ యాజ్ డిడక్షన్ 60% ఆఫ్ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్. హియర్ 20,000 మల్టిప్లై విత్ 60 / 100 ఈజ్ ఈక్వల్ 1,12,000 ఈజ్ ద అలవేబుల్ అమౌంట్. డిప్రిషియేషన్ ఆన్ మోటార్ కార్ ఈజ్ ఆల్సో 60% ఆన్ డిప్రిషియేషన్. 10,000 × 60/100 = 6,000 ఈజ్ ద డిప్రిషియేషన్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 10,000. స్టాఫ్ సాలరీస్ 2010-11, 2011-12 ఆర్ 2019-20, 2020-21, 12,000 and 28,000. రిపేర్స్ ఈజ్ ఆల్సో అలౌడ్ యాజ్ డిడక్షన్ ₹5,000. హియర్ 18,000 + 12,000 + 8,000 + 10,000 + 12,000 + 28,000 + 5,000 = 91,000. హియర్ టోటల్ పేమెంట్స్ టోటల్ ఈజ్ 91,000. వీ నీడ్ టు డిడక్ట్ ఫ్రమ్ ద రిసిప్ట్స్ ఆర్ ఇన్కమ్ టోటల్. హియర్ 2,30,000 ఈజ్ ద ఇన్కమ్ ఇన్కమ్ టోటల్. సో వీ నీడ్ టు డిడక్ట్ ఫ్రమ్ 2,31,000 ఈజ్ ఈక్వల్ ద 1,39,000 ఈజ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రొఫెషన్. హియర్ మనము ముందుగా మొదటి హెడ్డింగ్ నందు లెక్కించినటువంటి ప్రొఫెషనల్ రిసిప్ట్స్ నుండి 230,000 రూపాయల నుండి 91,000 రెండవ హెడ్డింగ్ కింద లెక్కించినటువంటి వృత్తిపరమైనటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లింపులను పేమెంట్స్ తీసివేయవచ్చినటువంటి మొత్తమే 139,000 ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రొఫెషన్. విద్యార్థులు ముందుగా టేబుల్ను ఈ విధంగా డ్రా చేసుకునేవలసి ఉంటుంది. స్టెప్ నెంబర్ 1 నందు
స్టెప్ నెంబర్ 2 నందు శ్రీ రామారావు గారు అసెస్సింగ్ దిస్ ప్రాబ్లం. శ్రీ రామారావు అసెస్సి మరియు హిస్ ప్రొఫెషన్ ఈస్ ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రొఫెషన్. యువర్ కంప్యూటింగ్ అసెస్మెంట్ ఇయర్ ఈస్ 20 and 21. దట్స్ వై కాంపిటీషన్ ఆఫ్ శ్రీ రామారావుస్ ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రొఫెషన్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020 and 21 హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. పర్టిక్యులర్స్ అండ్ రూపీస్. ఇక స్టెప్ నెంబర్ 3 నందు మన మొదటి హెడ్డింగ్ యాడ్ ప్రొఫెషనల్ రిసీట్స్ ఆర్ ఇన్కమ్స్. ఫీజెస్ ఫ్రమ్ క్లయింట్స్ 40,000 అండ్ 1,60,000. గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ 20,000. ఎగ్జామినర్స్ ఫీజ్ 10,000. ఇక అండర్ సెకండ్ హెడ్డింగ్ లెస్ ప్రొఫెషనల్ పేమెంట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్స్ 18,000. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ 20,000. 12,000. డిప్రిషియేషన్ ఆన్ మోటార్ కార్ ఈజ్ రూపీస్ 6,000. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 10,000. స్టాఫ్ సాలరీస్ 2019-20 12,000. 2020-21 28,000. అండ్ రిపేర్స్ 5,000. ఇక్కడ విద్యార్థులు మనం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరాన్ని లెక్కిస్తున్నాం, కావున మనము ఇయర్స్ను 2019-20 మరియు 2020-21గా మార్పు చేసుకోవలసి ఉంటుంది. వైల్ కంప్యూటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఓన్లీ ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇన్కమ్ రిసీప్ట్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. ఫస్ట్ వన్ ఫీజెస్ ఫ్రమ్ క్లయింట్స్ 2019-20 40,000. 2020-21 1,60,000. విద్యార్థులు ఆ వర్కింగ్ నోట్స్ నందు మనము ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరాన్ని లెక్కిస్తున్నాం కాబట్టి గత సంవత్సరం 2019-20 అవుతుంది కాబట్టి మనము 2019-20గా అదేవిధంగా 2020-21గా మనము తీసుకునవలసి ఉంటుంది. ఇక గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ అండ్ ఎగ్జామినర్స్ ఫీజ్ మనం తీసుకొని ఉన్నాం. ఇక సెకండ్ వైల్ కంప్యూటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఓన్లీ ప్రొఫెషనల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండిచర్ అండ్ పేమెంట్స్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. హియర్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్స్ ఎట్ ద రేట్ 60% అలౌడ్ యాజ్ డిడక్షన్. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ 60% కార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద అఫీషియల్ పర్పస్. దట్స్ వై 20,000 మల్టిప్లై విత్ 60/100 ఈజ్ ఈక్వల్ 12,000 ఈజ్ ద అలౌడ్ యాజ్ డిడక్షన్. అండ్ డిప్రిషియేషన్ ఆన్ మోటార్ కార్ 10,000 లో కూడా 60% ఆఫ్ కార్ ఈజ్ యూజ్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్. అందుచేతనే 60% మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది, తగ్గింపుగా ఇచ్చే అవకాశం కలదు. ఇంకా డిప్రిషియేషన్ ఆన్ మోటార్ కార్ ఈజ్ ఓవర్. అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ స్టాఫ్ సాలరీస్ హియర్ స్టాఫ్ సాలరీస్ 2019-20 12,000 2020-21 28,000 తీసుకోవలసి ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ సాలరీస్ విషయంలో కూడా మనం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి మనం లెక్కిస్తున్నాం కాబట్టి మనం ఇయర్స్ను మార్పును చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిపేర్స్ విషయానికి వచ్చినట్టయితే కూడా మనం తగ్గించుటకు అవకాశం కలదు. థ్యాంక్ యూ. ప్రజెంటెడ్ బై ఎం నరసింహారెడ్డి, ఎంకామ్ గోల్డ్ మెడల్ ఇన్ టాక్సేషన్, సిజిఎల్ ఇన్ వొకేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిర్పూర్ కాగజ్ నగర్, డిస్ట్రిక్ట్ కొమరంభీం, ఆసిఫాబాద్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.